నేను ఈ మధ్యకాలంలో మీరు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. నేను ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు ఓపెన్గా చెప్పారు, నేను గేట్లు ఎత్తేసాను, కమాన్ కమాన్ అన్నారు. గేట్లు ఎత్తేసిన రోజు నిజంగానే కొంచెం చిన్న వరద వచ్చింది. అది వరద పెద్దదయ్యి అది ఒక పెద్ద సముద్రం అయిద్దాం అనుకున్నాం. చూస్తే 3 ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు. ఏ గేట్లకి ఏమైనా అడ్డం పడినాయా, లేదంటే రావడానికి ఇష్టపడలేదా, వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారని చెప్పి వింటున్నాం. లేదు, నాకు ఒక వ్యూహం ఉంది, ఆ వ్యూహం ప్రకారమే వ్యవహరించదలుచుకున్నా. ప్రజలలో పూర్తిగా వ్యతిరేకత ఉండి నా పార్టీ నాయకులు చాలా సంవత్సరాల నుంచి కష్టపడి కొట్లాడిన ప్రాంతాలలో ఇప్పుడు ఉన్న పలంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను తీసుకుంటే నా లీడర్షిప్కి వచ్చే కష్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను వ్యవహరిస్తున్నా. ఎన్నికల సందర్భంలో రాజకీయ గందరగోళాన్ని సృష్టిస్తే అసలు ఎన్నికలు అనేది పక్కకు పోయి ఈ రాజకీయ రచ్చలో రాష్ట్రానికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే పరిమితంగా ఏ శాసనసభ నియోజకవర్గంలో నాకు అభ్యంతరం లేదు, అక్కడ మా స్థానిక నాయకులు కూడా ఆమోదించిన వాళ్ళని మాత్రమే నేను చేర్చుకుంటున్నా. కానీ ప్రభుత్వాన్ని ఏదో చెయ్యాలనో, ప్రభుత్వాన్ని పడదోస్తామనో, కూలదోస్తామనో, ఇంకేదో కళ్ళల్లో కట్టబెడతామని ఎవరైనా ప్రయత్నం చేసిండ్రు అనుకో, అప్పుడు చాలా వేగంగా వివరిస్తా. సో టచ్లో ఉన్నారు డెఫినెట్గా రజనీకాంత్ గారు, మీకు కూడా తెలుసు, మీరే అన్నారు వచ్చిండ్రు వెనకపోయారు ముందుకు వచ్చిండ్రు ఇటు ఇటు అని. ఇది చిన్న ఊరు తెలంగాణ అంటే ఏముంది చెప్పు, అందరం అందరికీ తెలుసు, ఊరు కంటే చిన్నది ఇది. సో జూబిలీస్ బంజారాహిల్స్లోనే ఉంటారు. ఎంతసేపు ఎవరినెవరు రీచ్ అవ్వడానికి ఏంటి కాంగ్రెస్? మీరు నేను మిమ్మల్ని అడగాలి, ఇది పవర్ చుట్టూ ఈగలు వాళ్ళతో అంటే బెల్లం చుట్టూ ఈగలు వారినట్టు పవర్ చుట్టూ ఉన్నప్పుడు ఈ ప్రజాప్రతినిధులు పార్టీల నుంచి అటు ఇటు మార్పులు సహజం. ఈరోజు మీ దగ్గర పవర్ ఉంది, వీళ్ళందరూ వచ్చి మీ చుట్టూ చేరుతున్నారన్న విషయాన్ని గుర్తుందా, లేదంటే అవకాశం ఉన్నప్పుడు వాడేసుకుందామని చెప్పి మీరు అందరిని అలౌ చేస్తున్నారు? రెండు కరెక్టే. ఇప్పుడు అధికారానికి ముడిపడే రాజకీయాలు ఉన్నాయి, అధికారంతోనే ప్రజలకు ఏదైనా చేయొచ్చు అని కొందరు నమ్ముతున్నారు, అధికారం ఉంటే సమాజంలో గౌరవం ఉంటుందని ఇంకొందరు నమ్ముతున్నారు. ఇప్పుడున్న పరిణామాలు పరిస్థితులు ఈరోజు ఉన్న గేమ్ రూల్ ప్రకారమే నేను వ్యవహరించాలి. సో ఈరోజు నాకేం అర్థం కాదా, నిన్నటి వరకు నేను ఫోన్ చేస్తే ఎత్తనోళ్ళు, ఇంటికి పోతే కూడా లోపలుండి లేడు అని చెప్పించిన వాళ్ళు, వాళ్ళతో వీళ్ళతో చెప్పించుకొని కలవడానికి వస్తాము అని అంటున్నప్పుడు వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకుంటాం, కాకపోతే వాటన్నిటిని పగ కింద తీసుకొని నాకు నిజంగా అంత సమయం లేదు. ఎందుకనంటే ఆ రోజు నమస్తే పెట్టలేదు కాబట్టి ఎట్లా పెట్టడో చూద్దామని, ఇప్పుడు సమయం కేటాయితే నా సమయం వృధా అయింది, నాకు నీకు ముఖ్యమంత్రి అనే కుర్చీ వచ్చింది, ఇంత పెద్ద బాధ్యత, నిజంగా ఈ పొజిషన్ ఎంజాయ్ చేయాలి, ఈ పొజిషన్తో ప్రజలకు ఏమైనా చేయాలి, అంతే తప్ప ఎలా నేను ఎయిర్పోర్ట్లో పోతుంటే నాకు ఎదురొచ్చి కూడా పక్కకు చూసి నమస్కారం పెట్టలేదు, ఈరోజు దాని మీద ఏదో సాధిద్దాం, దీని మీద ఏదో వేధిద్దాం, ఇవన్నీ ఈ సంకుచితమైన భావాల నుంచి నేను బయటకు ఎప్పుడో వచ్చిన రజనీకాంత్ గారు, నేను అవన్నీ పట్టించుకోను, నాకు అవన్నీ చిన్న విషయాలు.